హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో యాక్చువల్గా ఈరోజైతే మనకి ఐఆర్సిటీసీ ఐపీఓ మనం అప్లై చేసేదైతే క్లోజ్ అయిపోయింది. అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ట్విట్టర్లో అయితే అప్డేట్ చేశారు, ఇలా మనకి సబ్స్క్రిప్షన్ నెంబర్స్ ఇలా ఉన్నాయని చెప్పి. కాకపోతే అప్పుడు చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 105 times అయింది అప్పటి వరకు, అంటే 105 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. బట్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి మనకి ఇలా ఉన్నాయి, అంటే 111 times ఓవర్గా సబ్స్క్రైబ్ అయితే అయింది. అండ్ మనకి రీటైల్ సైడ్ నుంచి అయితే 15 times, నియర్ టు 15 times మనకి ఓవర్గా సబ్స్క్రైబ్ అయింది అనమాట. మీకు అక్టోబర్ 10th ఒక క్లారిటీ వస్తుంది, సో మీకు వచ్చిందా రాలేదా అనేది. అండ్ దాని తర్వాత అక్టోబర్ 14th మీకు 10 AM లిస్టింగ్ ఉంటుంది, సో లిస్ట్ అయిన వెంటనే మీరు దాన్ని సెల్ చేసుకోవచ్చు. సో ఫైనలీ ఇది. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఆటో సెక్టర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. జెఫ్రీస్ అండ్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఏంటంటే కమింగ్ డేస్ లో 2-wheelers, 3-wheelers, ట్రాక్టర్ సెగ్మెంట్ అండ్ ఓవరాల్ గా ఈ ఆటో సెక్టర్ గురించి వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో దాని గురించి ఒకసారి అప్డేట్ చేస్తాను. అండ్ ఎస్ బ్యాంక్ ఈరోజు గమనించారా? సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో డెఫినెట్లీ ఒక స్మైల్ అయితే వచ్చి ఉంటుంది ఫేస్ పైన. సో ఈ రీసెంట్ టైమ్స్ లో ఎస్ బ్యాంక్ లో ఎలాంటి న్యూస్ కానివ్వండి, లేకపోతే ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి అనేది మాట్లాడుకుందాం. అండ్ ఈ రోజు పెరగడానికి అండ్ ఈ రోజు రైజ్ అవ్వడానికి అండ్ పాత ఈవెంట్స్ కి ఒకసారి లింక్ చేస్తూ మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎస్ బ్యాంక్ కి సంబంధించి ఎలాంటిది, అంటే సిఇఓ అండ్ ఎండి రవనీత్ గిల్ గారు ఎలాంటి కామెంట్స్ చేశారనేది చూద్దాం. అండ్ అలాగే ఈరోజు డెలివరీ క్వాంటిటీ ఎలాగుంది ఎస్ బ్యాంక్, ఇంత జరిగింది కదా, ఇంత పర్సెంట్ మూవ్ అయింది కదా, డెలివరీకి ఎంతమంది హోల్డ్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంటే. అండ్ దాని తర్వాత ఇంట్రెస్టింగ్లీ రాకేష్ జున్జున్వాలా గారు మన మార్కెట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే ఒక మల్టీ బ్యాగర్కి ఉండాల్సిన 5 qualities అని చెప్పి ఒక 5 qualities చెప్పారు ఫ్రెండ్స్, అదేంటనేది మీతో ఈరోజు డిస్కస్ చేస్తాను. ఫైనలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం, అలాగే ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుని ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి అలాగే కంటెంట్ని ఒకసారి వాచ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇఫ్ బై ఛాన్స్ ఆ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఫస్ట్ థింగ్ బ్యాంక్ గురించి చూసినట్లయితే ఫస్ట్ డెలివరీబుల్ క్వాంటిటీ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను డెలివరబుల్ క్వాంటిటీ ఏంటి. సో ఆ రేషియో అనమాట ట్రేడింగ్ క్వాంటిటీకి డెలివరబుల్ క్వాంటిటీ ఎలాగుంది, అంటే ఈరోజు మొత్తం ఎంత క్వాంటిటీ అనేది మార్కెట్లో ట్రేడ్ అయింది, అందులో ఎంత క్వాంటిటీని డెలివరీకి హోల్డ్ చేస్తున్నారు అనేది. సపోజ్ అనుకుందాం ఒక స్టాక్ అనేది ఒక 20% రేజ్ అయింది అనుకుందాం ఫ్రెండ్స్. ఒక 20% రేజ్ అయిన స్టాక్లో డెలివరబుల్ క్వాంటిటీ అనేది 50% ఉంది అంటే మీనింగ్ ఎలాగ ఉంటుందంటే 20% ఆ స్టాక్ని ఎవరైతే ఇంక్రీస్ చేయడానికి ట్రై చేశారో వాళ్ళలో మ్యాక్సిమం ఈరోజే కాదు నెక్స్ట్ కమింగ్ డేస్కి కూడా దాన్ని హోల్డ్ చేద్దాం అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈరోజు దాన్ని కొన్నారని. అండ్ ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, అంటే మనం ఓవర్ డెలివరబుల్ క్వాంటిటీ ఎక్స్పెక్ట్ చేయలేం, మంచిగా పాజిటివ్గా రైజ్ అవుతుంది స్టాక్స్లో కానీ బాగా పడిపోతుంది దాంట్లో కానీ, ఎందుకంటే అంత పడిపోతుంటే ట్రేడర్స్ ఒక యాక్టివిటీ కూడా ఎక్కువైపోతుంది అనమాట. కానీ 16% ఇంత పెరిగినప్పుడు 16% అనేది మాత్రం నెగ్లెక్ట్ చేయలేని విషయమే, అంటే ఏం లేదు జస్ట్ ఇది ట్రేడింగ్ కోసం చేశారు అనేలా కాదైతే, కానీ కన్సిడరబుల్ డెలివరబుల్ క్వాంటిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బట్ మీరు రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్తో పోలిస్తే ఇది 50% 60% కూడా ఉంటుంది, మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ వేరే వేరే వాటితో కంపేర్ చేస్తే వాటికి డెలివరబుల్ క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది. బట్ 16% ఈజ్ నాట్, అంటే మరి వీక్ నెంబర్ అయితే కాదు. ఎస్ బ్యాంక్లో ఈ రీసెంట్ టైమ్స్లో జరిగిన ఈవెంట్స్ ఏంటని మనం చూసినట్లయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అంటే ఈ రీసెంట్గా జరిగింది మనకి స్టాక్ ప్రైస్ ఇంత డ్రాస్టిక్గా పడిపోయింది కదా, ఒకే ఒక రీజన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే రిలయన్స్ నిప్పాన్ వాళ్ళ దగ్గర వీళ్ళు రానా కపూర్కి సంబంధించినవి కొన్ని ప్లెజ్ చేసిన షేర్స్ ఉన్నాయి రిలయన్స్ నిప్పాన్ వాళ్ళ దగ్గర. వాళ్ళు ఆల్రెడీ మాకు ఇంకేదైనా కొలెటరల్గా పెట్టండి లేదంటే మీ షేర్స్ని విడిపించుకోండి అంటే మాకు డబ్బులు కట్టేయండి అని చెప్పిన దాంతోనే మనకి రానా కపూర్ పేటీఎంతో మాట్లాడుతున్నారు అని చాలా డేస్ బ్యాక్ మాట్లాడుకున్నాం కదా. సో వాళ్ళైతే ఏ డీల్ కుదుర్చుకోలేకపోయారు పేటీఎంతో వేరే వేరే వాళ్ళతో. సో ఏంటంటే రిలయన్స్ నిప్పాన్ ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్లో స్టాక్ పడుతూ ఉండటంతో ఓపెన్ మార్కెట్లో ప్లెజ్డ్ షేర్స్ని అమ్మేసింది. సో ఓపెన్ మార్కెట్లో ప్లెజ్డ్ షేర్స్ అంటే ఏదో 1000 quantity 10,000 quantity కాదు ఫ్రెండ్స్, వాళ్ళు స్టేక్ అనమాట, 1% 2% స్టేక్ ఉంటుంది కాబట్టి ప్లెజ్డ్గా దాన్ని ఒకేసారి మార్కెట్లోకి తీసుకొస్తే ఆ ప్రైస్తో ఏంటంటే ఉన్నట్టుండి సప్లై ఎక్కువైపోవడం, డిమాండ్ అనేది ఆ సప్లైకి తగినట్టు ఉండకపోవడంతో డెఫినెట్లీ మార్కెట్లో షేర్ అనేది ఫాలో అవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో రానా కపూర్ కానివ్వండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు అవసరం ఉండి లేకపోతే బ్యాంక్ మీద నెగిటివ్ అయి మేము ఆ షేర్స్ ని అమ్మలేదు, ఇంకేం చేయలేక మాత్రమే ఆ షేర్స్ ని వాళ్ళు అమ్మేయడం జరిగింది. బట్ స్టిల్ మేము చెప్తున్నాం బ్యాంక్ మీద మాకు నమ్మకం ఉంది అండ్ ఏదైతే నెక్స్ట్ కమింగ్ డేస్ లో బ్యాంక్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు బెటర్ పొజిషన్ కి తీసుకెళ్తారు అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో వీళ్ళని కాసేపు పక్కన పెడదాం. దీని తర్వాత ఏంటంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనమాట రజత్ ముంగా గారు అయితే రిజిగ్నేషన్ అయితే ఆఫర్ చేశారని చెప్పి మీకు ఈరోజు మార్నింగ్ అప్డేట్ చేశాను కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు న్యూస్ స్టాక్స్ ఇన్ న్యూస్ లో ఎస్ బ్యాంక్ నెగిటివ్ లో ఉంటుంది అండ్ దాని తర్వాత మీకు ఏదైతే 2 images పెట్టుంటాను టెలిగ్రామ్ లో, సో అది మీకు అర్థం అవ్వాలి ఫ్రెండ్స్. మీకు సిఎఫ్ఓ రజత్ మొంగా వారు రిజైన్ చేయడం యాక్చువల్గా ఎస్ బ్యాంక్ నెగిటివే. రవనీత్ గిల్ గారు వచ్చి ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారన్నారు కంపెనీకి సంబంధించి. సో అసలు ప్రెసెంట్ కంపెనీ ఉన్న పొజిషన్ ఏంటి, ప్రెసెంట్ కంపెనీ ఏం చేయాలనుకుంటుంది అండ్ రజత్ మొంగా గారు ఎందుకు రిజిగ్నేషన్ ఆఫర్ చేశారు అండ్ ఓవరాల్గా ఇదంతా కూడా
ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎంప్లాయీస్ కూడా వాళ్ళ షేర్స్ ని సెల్ చేశారని చెప్పారు. అలాగే వాళ్ళ లోన్ బుక్ ని రీషేప్ చేస్తున్నాం, అలాగే ఈ రీటైల్ సెగ్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం అని చెప్పారు. యాక్చువల్ గా ఎస్ బ్యాంక్ అనేది కార్పొరేట్స్ కి ఎక్కువగా లోన్స్ ఇస్తూ వచ్చింది, రీటైల్ సైడ్ కూడా ఫోకస్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్ గా ఈ రజత్ మొంగ గారు బయటకు వెళ్ళిపోవడం ఏంటంటే టు ద పాయింట్ నెగిటివ్ అయినా సరే ఇలా బయటకు వచ్చి సో ఇలా ఇలా జరుగుతుందని చెప్పే ప్రయత్నంలో ఏంటంటే ఓకే ఫైనల్ గా ఇదనమాట అవుట్లైన్ ఆఫ్ ద కంపెనీ అనేది మార్కెట్ అయితే అర్థం చేసుకోవడం జరిగింది. సో స్టాక్ ప్రైస్ ఏదైతే అసలు ఈ ప్రైస్ కాదు, కంపెనీకి సంబంధం లేదు, ద బెస్ట్ ప్రైస్ లో ఉండాల్సింది. సో కేవలం కొన్ని రీజన్స్ వల్ల స్టాక్ ఈ ప్రైస్ లో ఉంది అని చెప్పే మాటలు అయితే డెఫినెట్లీ మార్కెట్ దాన్ని యాక్సెప్ట్ చేసిందని అనుకోవాలి. ఎందుకంటే ఆ ప్రైస్ నుంచి మనకు అంత పర్సెంట్ పెరగడం అయితే డెఫినెట్లీ రవనీత్ గిల్ గారు చెప్పిన మాటల్ని స్ట్రాంగ్ గానే బిలీవ్ చేస్తుంది అనుకోవచ్చు ఫ్రెండ్స్ మార్కెట్ అనేది. డెఫినెట్లీ మీరు ఒక కంపెనీలకు వెళ్తున్నారంటే మీకు అది ఏం జరుగుతుంది నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో అని మీకు ఒక ఒపీనియన్ ఫామ్ అయితేనే వెళ్ళండి, కానీ జస్ట్ ఒక ప్రైజ్ చూసి ఎటువంటి పరిస్థితుల్లో ఏ కంపెనీలో కూడా ఇన్వాల్వ్ అవ్వకండి. ఎందుకంటే వాల్యుయేషన్స్ అనేటివి చిన్న చిన్న ఈవెంట్స్ తో వాల్యుయేషన్స్ అన్ని కూడా మారిపోతుంటాయి. నెక్స్ట్ ఆ స్టాక్ ప్రైస్ అనేది రిలెవెంట్ గానే ఉండదు నెక్స్ట్ మీకు వాల్యుయేషన్స్ కి. ఆటో సెగ్మెంట్ గురించి చూసినట్లయితే మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఆటో సేల్స్ అండ్ ఆటో సెక్టార్ కి సంబంధించి కొద్దిగా ఇంట్రెస్టింగ్ కామెంటరీ చేశారు. ట్రాక్టర్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఎస్కార్ట్స్ కానివ్వండి, ఎంఎండ్ఎం కానివ్వండి, అది బెటర్ గా పర్ఫామ్ చేసింది. అండ్ నెక్స్ట్ మనకి మాన్సూన్ బాగుంది కాబట్టి డెఫినెట్లీ ట్రాక్టర్ ఇండస్ట్రీలో మనకి మంచి పుషప్ అనేది కనిపించింది అని చెప్తున్నారు. సో మనకి ఎస్కార్ట్స్ అండ్ ఎంఎండ్ఎం లో అది మూమెంట్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ హై డిస్కౌంట్స్ అండ్ అప్కమింగ్ ఫెస్టివ్ సీజన్ వల్ల డెఫినెట్లీ ఈ పికప్ అయితే ఉంటుంది సేల్స్ లో అని చెప్తున్నారు. అండ్ సో నార్మల్ గా ఫెస్టివ్ సీజన్ అంటే మనకి దసరా అనేది యాక్ట్ అవుతుంది. సో మోస్ట్లీ అక్టోబర్ లో మనకి ఏదైతే సేల్స్ ఉంటుందో సో అవే మనం ఫెస్టివ్ సీజన్ సేల్స్ గా మాట్లాడుకుంటాం. సో మనకి చాలా ఫెస్టివల్స్ ఉంటాయి, బట్ కోర్ ఆఫ్ ద ఫెస్టివల్ ఓవరాల్ ఇండియాగా తీసుకుంటే మనకి దసరా అనేది యాక్ట్ అవుతుంది. సో అక్టోబర్ లో వచ్చే నెంబర్స్ అనేటివే నెక్స్ట్ మనకి మార్కెట్ లో ఉన్న ఆటో సెగ్మెంట్ ని డ్రైవ్ చేస్తాయి. మోస్ట్లీ అయితే పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత టూ వీలర్స్ షార్ప్ గా ఫాలో అవుతాయి అంటున్నారు ఫ్రెండ్స్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. టూ వీలర్స్ ఏవైతే ఉన్నాయో హీరో హోండా కానివ్వండి, బజాజ్, సో ఎవరైతే మేజర్ ప్లేయర్స్ ఉన్నారో సో టూ వీలర్స్ లో ఉన్న వాళ్ళు, టీవీఎస్ మోటార్ కానివ్వండి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి సంబంధించి షార్ప్ గా ఫాలో అవుతాయి అంటున్నారు. భారత్ స్టేజ్ సిక్స్ కి అంటే రెడీ చేయడానికి వెహికల్స్ రెడీ చేయడానికి, అలాగే భారత్ స్టేజ్ సిక్స్ అంటే డెఫినెట్లీ కాస్ట్ ని కొంచెం ఇంక్రీజ్ చేయడానికే ఉంటుంది అండ్ ఇలా ట్రాన్స్మిషన్ అవుతూ ఉంటుందంటే సో డెఫినెట్లీ ఆ టైప్ ఆఫ్ వెహికల్స్ బయట అవైలబిలిటీ కానివ్వండి అండ్ కన్స్యూమర్స్ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అనేది కీ ఇష్యూగా ఉంటుంది కాబట్టి ఫాల్ ఇన్ డిమాండ్ అయితే ఉంటుంది అంటున్నారు ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత. అలాగే జెఫ్రీస్ వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో నెక్స్ట్ కమింగ్ వాళ్ళ ఎస్టిమేట్స్ ని కూడా అశోక్ లీలాండ్ కి మారుతికి అయితే డిక్రీస్ చేశారనమాట. ఈ మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ లో అయితే మీకు రీసెంట్ టైమ్స్ లో నేను కూడా ఈ నెంబర్స్ వచ్చినప్పుడు కూడా మీకు అదే చెప్పాను ఫ్రెండ్స్, కమర్షియల్ వెహికల్స్ ఎవరైతే మేనేజ్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయో డెఫినెట్లీ వాటిల్లో గ్రోత్ అనేది ఎక్స్పెక్టెడ్ కంటే బిలోనే ఉంది. అండ్ ఏదైతే ఈ ఎక్స్పెక్టెడ్ కంటే బిలో ఈ రేట్ కట్ ఇచ్చాక, ఈ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ ఇచ్చాక వీళ్ళు ఏదైతే డిస్కౌంట్స్ ఇస్తున్నారో అవి ప్లస్ ఈ ఆఫర్స్ ఏదైతే పెడుతున్నారో అవన్నిటి తర్వాత కూడా ఫాల్ ఉందంటే దాని మీనింగ్ ఇంకా కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న డిమాండ్ అండ్ సెంటిమెంట్స్ అన్ని కూడా కన్సంప్షన్ సెంటిమెంట్స్ అన్ని కూడా బూస్ట్ అవ్వట్లేదని. సో కమింగ్ డేస్ లో ఈ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో ఇంకా కూడా అది కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫెస్టివ్ సీజన్స్ లో వచ్చే నెంబర్సే కీ అంటున్నారు ఫ్రెండ్స్. అండ్ చూద్దాం నెక్స్ట్ కమింగ్ డేస్ లో అయితే ఈ అక్టోబర్ లో వచ్చే సేల్స్ నెంబర్స్ మనకి నవంబర్ 1st అలా అయితే అప్డేట్ అవుతాయి, ఆ నెంబర్సే కీగా ఉండబోతున్నాయి. సో ఒక హోప్ క్రియేట్ చేస్తాయని అనుకుంటున్నాను నేను. ఒకవేళ అలా హోప్ క్రియేట్ చేసినట్లయితే డెఫినెట్లీ ఆటో సెగ్మెంట్ లో సో సమ్ సార్ట్ ఆఫ్ మనకి పుషింగ్ అనేది ప్రైస్ లెవెల్స్ లో అయితే కనిపించవచ్చు, ఆటో స్టాక్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ రాకేష్ జుంజున్వాలా గారు మార్కెట్ గురించి కొన్ని కీ అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. సో తను ఏం చెప్తున్నారంటే అసలు నేను ఇలాంటి వోల్టాలిటీని ఇండియన్ మార్కెట్ లో ఇండియన్ స్టాక్స్ లో నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్తున్నారు. రాకేష్ జుంజున్వాలా గారు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారంటే మార్కెట్ ప్రతిసారి కూడా మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది పైకి వెళ్లే ముందు, సో అది ఈ ఆపర్చునిటీయే మనకి పడుతుంటే పడిపోతుంది అనుకునేలా కాకుండా ఇది నెక్స్ట్ పెరగబోయేదానికి మార్కెట్ మనకి ఇస్తున్న ఆపర్చునిటీ లాగే చూడమని చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లైన్ అనేది. ఇది ఒక టఫ్ వెదర్ అనమాట, సో అది మీకు ఇష్టం లేదే కానీ అది మనం బేర్ చేయాలి అని చెప్తున్నారు. అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇలా మార్కెట్ అనేది పడడం అనేది ఖచ్చితంగా ఎవరికి ఇష్టం ఉండదు, మీ పోర్ట్ఫోలియోస్ లో ఉన్న స్టాక్స్ నెగిటివ్ గా వెళ్ళడం ఎవరికి ఇష్టం ఉండదు, కానీ అది మీరు ఓర్చుకోవాలి అని చెప్పే ఒక ప్రయత్నం. అండ్ అలాగే ఈ ఎకానమీ గురించి అయితే తను లాంగ్ టర్మ్ గా నేనైతే డెఫినెట్లీ పాజిటివ్ గానే ఉన్నాను. అండ్ మన ఇండియన్ కంపెనీస్ లో డీమార్ట్ అండ్ ఇండిగో అయితే లాస్ట్ 10 ఇయర్స్ లో మన ఇండియా నుంచి వచ్చిన బెస్ట్ కంపెనీస్ గా అయితే ఆ రెండు కంపెనీస్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. అండ్ ఫైనలీ ఒక మల్టీ బ్యాగర్ అవ్వాలనుకున్నా లేకపోతే ఒక స్టాక్ తను చూస్తున్నప్పుడు ఏం చూస్తాడు తను సో ఇన్వెస్ట్ చేసే ముందని చూస్తే ఆ కంపెనీకి పేషెన్స్ ఉందా,
కంపెనీ దగ్గర టెక్నాలజీ ఉందా, ఫ్రిగాలిటీ ఉందా, అలాగే పీపుల్ అండ్ గవర్నెన్స్ చూస్తారు అని చెప్తున్నారు అనమాట. పేషెన్స్ అంటే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, సో తను ఇలా అని చెప్పలేదు. సో పేషెన్స్ అంటే ఒక బిజినెస్లోకి ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు దాంట్లోంచి వచ్చే రిజల్ట్స్ కోసం ఆ కంపెనీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఒక 2-3 quarters లేకపోతే ఒక 1 year తర్వాత మనకి రిజల్ట్స్ రాకపోయినట్లయితే బిజినెస్లోంచి ఎగ్జిట్ అవ్వడం కాదు, ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు బిజినెస్లో అంటే ఆ పాయింట్ ఆఫ్ బిజినెస్లో కంపెనీ ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలి. సో ఆ కంపెనీకి పేషెన్స్ ఉండాలి. అండ్ టెక్నాలజీ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీ అనేది టెక్నాలజీకి ఎప్పుడు అడ్హేర్ అవుతూ ఉండాలి, మార్చుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ సో ఫ్రిగాలిటీ అంటున్నారు అంటే ఒక ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రకారం అంటే ఒక కంపెనీకి ఉన్న డబ్బులు ఎంత ఉంది ఆ కంపెనీకి, సో దాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. సో ఇష్టం వచ్చినట్లు రిస్కీ వాటిల్లో కాకుండా చాలా జాగ్రత్తగా చాలా స్ట్రాటజిక్గా ఉండాలి ఆ కంపెనీ అంటున్నారు. అండ్ పీపుల్ అండ్ గవర్నెన్స్ అనమాట. సో ఈ గవర్నెన్స్ అనే వర్డ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కేవలం మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఆ కంపెనీలో ఈ రీసెంట్ టైమ్స్లో అయితే ఫాలో అవుతుంది, కానీ అసలు ఆ కంపెనీ ఆ మాత్రం కూడా ఉండడానికి యాక్చువల్గా 40 అబవ్ ఉన్నట్లయితే ఓవర్ ప్రైస్లో ఉన్నట్లే మనకి ఆ కంపెనీ వాల్యుయేషన్స్ చెక్ చేసినా సరే, కానీ కేవలం దాంట్లో వి వైద్యనాథన్ గారు ఉన్నారు, సో అతను ముందుకు తీసుకెళ్తారని కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్గానే ఆ కంపెనీ స్టాండ్ అయింది అక్కడ. సో వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి, కేవలం సీఈఓలను చూసే కొనేస్తారు ఫ్రెండ్స్ స్టాక్స్ని. సో కేవలం ఎవరైతే దాన్ని నడిపిస్తున్నారో వాళ్ళని చూసే కొంటారు. సో గవర్నెన్స్ ఏదైతే కార్పొరేట్ గవర్నెన్స్ మీద ఏది ఇష్యూ వచ్చినా సరే మీకు గుర్తుపెట్టుకోండి, స్టాక్ ప్రైస్ అనేది మల్టిపుల్స్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. సపోజ్ ఒక 100 rupees రియల్ వర్త్ అయితే స్టాక్ది 2000 అండ్ అలాగే 1500 ట్రేడ్ అవుతున్న కంపెనీస్ చాలా ఉన్నాయి. కేవలం అది నెక్స్ట్ కమింగ్ డేస్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఒక కంపెనీ దగ్గర నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు? కంపెనీని ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో, సో పాస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ కూడా కంపెనీలు అలాగే తీసుకెళ్తారని ఒక పాజిటివ్నెస్. తో ఒకవేళ వాళ్ళ మీద నెగిటివ్గా వచ్చిన కంపెనీలో అసలు జరుగుతున్నవే అన్ని ఫేక్గా ఉన్నాయని చూసినా సరే డెఫినెట్లీ కంపెనీ అనేది పడిపోతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ గోల్డ్ గురించి అయితే తను చాలా బులిష్గా ఉన్నారనుకోవచ్చు. ఆల్మోస్ట్ నెక్స్ట్ కమింగ్ 5 years తను గోల్డ్ ఆల్మోస్ట్ డబల్ అవుతుందని ఎలాగైతే చెప్పడం జరిగింది. కమోడిటీస్లో కూడా ఒక సైకిల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే అది స్టాక్స్లాగా కాన్స్టెంట్గా పెరగడం కాన్స్టెంట్గా తగ్గడం ఉండదు, ఒక ఫేజ్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి, అక్కడ నుంచి బ్రేక్ అయ్యి ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతాయి అనమాట. సో ఆ లెవెల్లో మళ్ళీ ఒక ఫేజ్ మెయింటైన్ చేస్తే మళ్ళీ బ్రేక్ అయ్యి పైకి వెళ్తూ ఉంటాయి. సో గోల్డ్ ఈ లెవెల్లో అయితే ఏదైతే కనిపిస్తుందో అది నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో డబల్ అవుతుంది అంటున్నారు. సో తనేం చెప్తున్నారంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది పిఎస్సిలో కానీ జరిగినట్లయితే, ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీలో జరిగినట్లయితే అది అసలు కంట్రోల్ చేయలేనంత పెద్దదైపోతుంది ఆ కంపెనీ అనేది, అంటే అంత పెరుగుతుంది అంటున్నారు. సో గుడ్ ఆపర్చునిటీ పిఎస్సిస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఎందుకంటే గవర్నమెంట్ అనేది కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్టించింది, అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంది కాబట్టి అని చెప్పారనమాట. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా తను మార్కెట్ పైన బుల్లిష్గా ఉన్నారని అర్థమవుతుంది. అండ్ మార్కెట్ ఏదైతే పడుతూ ఉంటుందో బయాన్ డిప్స్ పాలసీ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. గోల్డ్ గురించి పాజిటివ్గా ఉన్నారు అండ్ పిఎస్యు గురించి కూడా పాజిటివ్గానే ఉన్నారు, ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అలాగే కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ వచ్చింది కాబట్టి. సో నిఫ్టీ అయితే యాజ్ ఇట్ ఇస్ ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఇచ్చిన లెవెల్సే 11,260 మీరు అబ్జర్వ్ చేశారా, ఈ రోజు లోయెస్ట్ 11,257 వరకు వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మనకి 100 above points అయితే మూవ్ అయింది ఫ్రెండ్స్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను 11,250 దగ్గర మనకి 200-day మూవింగ్ యావరేజ్ ఉందనేది, చాలా చాలా ఇంపార్టెంట్ ఆ లెవెల్ అనేది. అండ్ రెసిస్టెన్స్ చూసినట్లయితే 11,420 దగ్గర మంచి యాక్టివిటీ కనిపిస్తుంది ఫ్రెండ్స్, స్టిల్ ఇంకా మంచి యాక్టివిటీ కనిపిస్తూనే ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ 28,040 అండ్ రెసిస్టెన్స్ అయితే 28,800 ఫ్రెండ్స్. మీకు ఆప్షన్ చైన్లో 29,000 కనిపిస్తుంది, బట్ నేనైతే 28,800 వాచ్ చేస్తున్నాను. సరే ఆప్షన్ చైన్ చూసినట్లయితే రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫస్ట్. సో మీకు ఇందాక నేను ఏదైతే చెప్పాను 11,400 దగ్గర ఒకసారి యాక్టివిటీని వాచ్ చేయండి, ఈ రోజు కూడా మీకు మంచి యాక్టివిటీ కనిపిస్తుంది. సో 11,400 అనేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్కి యాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత అయితే 11,500 దగ్గర బిల్డ్ అయిన డేటా ఇంకెక్కడ కూడా అంత ఈజీగా బిల్డ్ అవ్వలేదు. ఇది కూడా బ్రేక్ అయితే డెఫినెట్లీ మనకి హైయర్ లెవెల్స్ అనేది 11,600-800 టచ్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ద ప్రాబిలిటీ ఉంది. అండ్ డౌన్ సైడ్కి చూసినట్లయితే 11,400 దగ్గర కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ 11,400 దగ్గర కనిపిస్తున్న రెసిస్టెన్స్, అలాగే ఈసారి ఏంటంటే పుట్ దగ్గర కూడా మనకి కాన్ఫిడెంట్గా 2 lakh ఆల్మోస్ట్ 3 lakh కూడా క్రియేట్ అయింది ఈరోజు ఓఏ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది. సో 11,400 అనే దానిపైనే మార్కెట్ ఉంటుందని కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు అనేది అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. 11,400 మార్క్ అయితే చాలా టఫ్ జోన్గా అయితే మిగులుతుంది ఫ్రెండ్స్ మీకు. అండ్ దాని తర్వాత ఒకవేళ 11,400 బిలోనే ఉండి మార్కెట్ డౌన్ అవుతూ ఉంటే 11,300 దగ్గర మీకు మంచి యాక్టివిటీ కనిపిస్తుంది ఈరోజు. దాని తర్వాత మనకి 200 దగ్గరే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత అయితే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా 11,000 దగ్గరే కనిపిస్తూ ఉంది. సో ఇది మనకి నిఫ్టీ గురించి అయితే. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 28,000 దగ్గరే మీకు లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంది, అంటే అంతకంటే కిందకి వెళ్ళదనే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అక్కడే బిల్డ్ అవుతూ ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద లెవెల్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు, చాలా నెగ్లిజిబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ చూసినట్లయితే మీకు 28,500 దగ్గర కనిపిస్తుంది, కానీ సిగ్నిఫికెంట్గా మీకు 29,000 దగ్గర మాత్రమే ఆ లెవెల్ అనేది ఫామ్ అయింది ఫ్రెండ్స్.
సో 28,500 అనేది ఇమీడియట్ గా మీకు మేబీ ఒక లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసినా అది బ్రేక్ అయితే 29,000 వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 10th అక్టోబర్ కి సంబంధించి మీకు డిఫాల్ట్ గా 3rd అక్టోబర్ అని ఉంటుంది. సో దాని 10th అక్టోబర్ కి అయితే చేంజ్ చేయండి. అలాగే మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంది. లాస్ట్ టైం అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా 35 బేసిస్ పాయింట్స్ కట్ చేసి మనకి రెపో రేట్ అయితే కట్ చేశారు. మార్కెట్ అయితే ఆల్రెడీ 25 బేసిస్ పాయింట్స్ మనకి ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చేసింది ఆల్రెడీ అనే ఒక ఒపీనియన్ లోనే ఉంది. 25 బేసిస్ పాయింట్స్ కంటే ఇంకేదైనా కట్ ఎక్కువ వచ్చినట్లయితే డెఫినెట్లీ మార్కెట్స్ అనేటివి బూస్ట్ అవుతాయి. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ గవర్నర్ గారు ఏంటంటే మనం పెద్ద పెద్ద ఎకానమీస్ కంటే కూడా ఓవరాల్ గా రేట్ కట్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళకూడదు అనే ఒక ఒపీనియన్ కూడా చెప్పారు. కాబట్టి మార్కెట్ ఒక క్వశ్చన్ మార్క్ ఫేజ్ లోనే ఉంది. అట్ ద ఫైనల్ గా 25 బేసిస్ పాయింట్స్ కంటే ఎక్కువగా కట్టిస్తారా లేకపోతే 25 బేసిస్ పాయింట్స్ ఇస్తారా అనేది. ఎనీవే 25 బేసిస్ పాయింట్స్ కూడా ఇవ్వలేదు అంటే మాత్రం డెఫినెట్లీ మార్కెట్ లో మనకి ఒక సార్ట్ ఆఫ్ సెంటిమెంట్ నెగిటివ్ గా టర్న్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది కూడా అబ్జర్వ్ చేయండి. రేపు మనకి అక్టోబర్ 4th అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ ఆర్బీఐ మీటింగ్ అయితే ఉంది. సో చూద్దాం ఏం అవుట్కమ్ వస్తుంది అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా? సో నచ్చినట్లయితే లైక్ చేయడం అండ్ మన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, జై హింద్.